हाई अंडी, वेलकम टू होम रेसिपीज़ तेलुगु। होम रेसिपीज़ तेलुगुलो ईरोजु बासुंदी एला तयारु चेसुकोवालो चूपिस्तुन्नानु। चाला सिंपुल गा मनं बयट कोने बासुंदी लागा टेस्ट अयिते चाला बागुंटुंदंडी। मरी सिंपुल गा अंड टेस्टी गा चेसुकुने ई बासुंदीनी एला प्रिपेर चेसुकोवालो इप्पुडु चूद्दाम। दीनिकोसम मुंदुगा स्टव मीद ओक मंदपाटि गिन्नेनि पेट्टुकोंडि। अंदुलो ओक लीटर वरकु पालुनु वेसुकोंडि। इक्कड नेनु तीसुकुन्न कप्पु पावु लीटर अंडि, अंटे दीनितोटि नेनु नालुगु कप्पुलु पालुनु तीसुकुन्नानु। ఇలా నాలుగు కప్పుల పాలను వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఈ పాలని మరిగించుకోవాలి। పాలు మరిగి దగ్గరికి వచ్చే కొద్దీ చిక్కగా అయ్యి అడుగు మాడుతూ ఉంటుందండి, కాబట్టి మందపాటి గిన్నె తీసుకోండి। ఇప్పుడు పాలు మరుగుతూ ఉన్నప్పుడు పైన వచ్చే మేగడ్ని పాలల్లో కలిపేయకుండా ఇలా పక్కకు అనుకుంటూ అంచుల్లో ఉన్న మేగడ్ని కూడా ఇలా పాలల్లోకి తీసుకొస్తూ అడుగు మాడిపోకుండా ఇలా కలుపుతూ ఉండండి। ఇలా మేగడ్ని కలపకుండా పక్కకు అనుకుంటూ ఉండండి, అప్పుడే మనకి బాసుందిలో మేగడ్లాగొచ్చి ఆ బాసుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। చూస్తున్నారు కదా, పాలు ఇలా చిక్కబడుతూ ఉంటాయండి। మనం నాలుగు కప్పుల పాలు వేసాం కదా, అవి మూడు కప్పుల పాలు అయ్యాక మరొకసారి కలుపుకొని చూస్తున్నారు కదా ఇది కొంచెం చిక్కగా అయింది। ఇలా వచ్చినప్పుడు ఇందులో 10 నుంచి 15 వరకు జీడిపప్పుని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి। బైట షాపుల్లో కొనే బాసుందిలో డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయరండి, మీరు వేసుకోవాలనుకుంటే కనుక అందులో ఇంకా బాదం పప్పు పిస్తాలను కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు। ఇప్పుడు జీడిపప్పు వేసాక ఇలా కొంచెం నలిపినట్లుగా కలుపుకోండి, అప్పుడు కొంచెం జీడిపప్పు కూడా త్వరగా సాఫ్ట్గా అవుతాయి, మేగడు కూడా చిన్న చిన్న ముక్కలుగా అవుతుంది। ఈ పాలు మొత్తం మరిగి ఈ మూడు కప్పుల పాలు రెండు కప్పుల పాలు అయ్యాక ఇందులో పావు కప్పు కొంచెం తక్కువగా పంచదారను వేసి బాగా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి। చూసారు కదా ఇలా చిక్కగా అయ్యేంత వరకు ఉంటే సరిపోతుందండి। మరి ఇంతకన్నా చిక్కగా అయితే మనకి పూర్తిగా చల్లారేసరికి బాగా గట్టిగా అవుతుంది, కాబట్టి ఇలా రెండు కప్పులు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే వేరే గిన్నెలోకి తీసుకోండి। ఇలా వేరే గిన్నెలోకి వేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి। ఇలా పూర్తిగా చల్లారాక మూత పెట్టి ఫ్రిజ్లో ఒక రెండు గంటలు కనుక ఉంచినట్లయితే బాసుంది రెడీ అయిపోతుంది। రెండు గంటల తర్వాత ఫ్రిజ్లో నుంచి తీసి చూసినాను చూడండి, మనం ఫ్రిజ్లో పెట్టినప్పటికన్నా ఫ్రిజ్లో నుంచి తీసాక కొంచెం గట్టిగా అవుతుందండి। ఇలా ఉంటే కనుక కరెక్ట్గా ఉన్నట్లు బాసుంది చాలా టేస్ట్గా ఉంటుంది। మీరు ఇంతకన్నా గట్టిగా ఉంది అంటే కనుక కొంచెం కాచి చల్లార్చిన పాలను వేసి కలుపుకోండి। చూసారు కదా ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా బాసుందిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది। తప్పకుండా ట్రై చేయండి, మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి। అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం హోమ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।